గుడ్ మార్నింగ్ నేను మిస్ఎస్ మీరు చూస్తున్నారు అంతర్నిత్ర యూట్యూబ్ ఛానల్ మరొక జిల్లా నుంచి వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అనేది జరిగింది ఇందులో డిఎస్సి పోస్టులను ప్రకటించారు నాన్ డిఎస్సి పోస్టులను ప్రకటించారు డిఎస్సి పోస్టులు ఎన్ని ఉన్నాయి నాన్ డిఎస్సి పోస్టులు ఎన్ని ఉన్నాయి అన్న వివరాలను మరియు అవి ఏ ఏ కేటగిరీకి కేటాయించారు అన్న వివరాలను మీకు తెలియజేస్తూ ఈ పోస్టులకు సంబంధించి ఏ ఏ పోస్టుకు ఏ ఏ క్వాలిఫికేషన్ నిర్దేశించారు అన్న వివరాలను మరియు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏ ఏ డాక్యుమెంట్స్ సమర్పించవలసి ఉంటుంది అన్న వివరాలను చివరిగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి అన్న విషయంపైన ఆ జిల్లా కలెక్టర్ గారు కొద్దిగా సందిగ్ధతను మెయింటైన్ చేయడం అనేది జరిగింది ఆ సందిగ్ధత ఏంటి అన్న వివరాలు కూడా ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు పూర్తిగా మీరు ఈ వీడియోని చూసినట్టయితేనే దరఖాస్తులు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అన్న వివరాలు మీకు తెలుస్తాయి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి ఇక మనకు ఈ నోటిఫికేషన్ ఏ జిల్లా నుంచి వచ్చింది అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం అనేది జరిగింది ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించిన వారు ఎవరైనా కానీ ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడ డిఎస్సి పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే టోటల్గా డిఎస్సి పోస్టులకు సంబంధించి నాలుగు పోస్టులను కేటాయించారు నాన్ డిఎస్సికి సంబంధించి ఇక్కడ పదమూడు పోస్టులను కేటాయించడం అనేది జరిగింది ఈ నాన్ డిఎస్ఈ పోస్టులలో నాలుగిట్లో ఏ కేటగిరీకి ఎన్ని కేటాయించారు అంటే ఇక్కడ టైపిస్ట్ పోస్టులు రెండు ఉన్నాయి ఈ రెండు పోస్టులలో ఒకటి బ్లైండ్ మహిళకు కేటాయించారు ఒకటి ఇయరింగ్ ఇంపాట్ జనరల్ కేటగిరీకి కేటాయించారు ఆ తర్వాత దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది డిగ్రీగా నిర్ణయించారు ఆ తర్వాత తెలుగు అండ్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో లోయర్ అయ్యర్ కలిగి ఉండాలి ఆ తర్వాత ఆటోమిషన్లో పరిజ్ఞానం కలిగి ఉండాలని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అని ప్రకటించారు ఈ పోస్ట్ కూడా ఒకటే ఉంది ఈ పోస్ట్ను మరి ఎవరికి కేటాయించారు అంటే ఇక్కడ ఇయరింగ్ ఇంపాడు జనరల్ వారికి కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ పోస్టు ఒకటి ఉంది ఈ పోస్ట్ను ఎవరికి కేటాయించారు అంటే ఇది కూడా ఇయరింగ్ ఇంపాడ్ జనరల్ కేటగిరీకి కేటాయించడం అనేది జరిగింది ఈ విధంగా టోటల్గా బ్లైండ్ మహిళకు ఎన్ని కేటాయించారు అంటే ఇక్కడ బ్లైండ్ మహిళకు ఒకటి కేటాయించారు ఆ తర్వాత ఇయరింగ్ ఇంపాడ్ జనరల్ వారికి మూడు కేటాయించడం అనేది జరిగింది టోటల్గా నాలుగు పోస్టులు డిఎస్సి పోస్టులు భర్తీ చేయడం అనేది జరుగుతుంది ఇక తర్వాత నాన్ డిఎస్సి పోస్టులను ఒకసారి చూసుకున్నట్లయితే నాన్ డిఎస్సి పోస్టులు టోటల్గా పదమూడు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఇందులో మనకు ఆఫీస్ సవాడినెట్ పోస్టులు ఎనిమిది ఉన్నాయి ఈ ఎనిమిది పోస్టులను కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇచ్చారు చూడండి బ్లైండ్ జనరల్ వారికి రెండు కేటాయించారు ఇయరింగ్ ఇంపాక్ట్ జనరల్ వారికి రెండు కేటాయించారు ఆర్థోపీడికల్ హ్యాండిక్యాప్డ్ జనరల్ వారికి రెండు కేటాయించారు మల్టిపుల్ డిజబిలిటీ జనరల్ వారికి రెండు కేటాయించారు ఈ విధంగా నాలుగు కేటగిరీలకు కలిపి రెండు రెండు ఎనిమిది పోస్టులను కేటాయించడం అనేది జరిగింది ఈ పోస్టులకు సంబంధించి ఏడవ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలని ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు ఇక తర్వాత కాపలదారు పోస్టులు రెండు ఉన్నాయి ఈ రెండు పోస్టులు కూడా బ్లైండ్ మైళ్లకు కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత సేవిక పోస్టు ఒకటి ఉంది ఈ పోస్ట్ను కూడా బ్లైండ్ మైళ్ళకే కేటాయించడం అనేది జరిగింది ఈ కాపలాదారు పోస్టుకు ఐదో తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి సేవిక పోస్టుకు కూడా ఐదో తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి ఆ తర్వాత కామాటీ పోస్ట్ ఒకటి ఉంది ఇది మన మల్టిపుల్ డిజబులిటీ జనరల్ వారికి కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత స్వీపర్ పోస్ట్ ఒకటి ఉంది దీనిని బ్లైండ్ మహిళకు కేటాయించడం అనేది జరిగింది ఈ విధంగా టోటల్గా మనం చూసుకున్నట్లయితే బ్లైండ్ జనరల్ వారికి రెండు కేటాయించారు బ్లైండ్ మైలకు నాలుగు కేటాయించారు ఆ తర్వాత ఇయరింగ్ ఇంపాడ్ జనరల్ వారికి రెండు కేటాయించారు ఆ తర్వాత ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్ జనరల్ వారికి రెండు కేటాయించారు మల్టిపుల్ డిసబిలిటీ జనరల్ వారికి మూడు కేటాయించారు ఈ విధంగా టోటల్గా పదమూడు పోస్టులను కేటాయించడం అనేది జరిగింది ఇది క్లియర్ ఇక తర్వాత ఈ పోస్టులకు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి అన్న దానిపైన సందిగ్ధత ఉంది అని చెప్పుకున్నాం కదా ఇక్కడ చివరికి ఇచ్చారు చూడండి పూర్తిగా మీరు అర్థం చేసుకుంటేనే ఇది అర్థమవుతుంది ఇక్కడ గమనికనిచ్చారు చూడండి గౌరవ ప్రకాశం జిల్లా కలెక్టర్ వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని సదరు దరఖాస్తును ఆఫ్లైన్లో కూడా అభ్యర్థుల నుండి స్వీకరించవలసిందిగా ఈ కార్యాలయాన్ని ఆదేశించి ఉన్నారు కావున సదరు ఆన్లైన్ దరఖాస్తును అభివృద్ధి చేయుచున్నాము సదరు ఆన్లైన్ దరఖాస్తు ఫారము అందుబాటులోకి వచ్చిన వెంటనే పత్రికా ముఖంగా తెలియజేస్తాము మరియు అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు అందు అందుబాటులోకి వచ్చిన రోజు నుండి పదిహేను రోజుల సమయంలో దరఖాస్తు చేసుకోగలరని కోరడమైనది అని ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరిగింది అర్థమైంది అనుకుంటాను ఇది ఆఫ్లైన్లో దరఖాస్తులు తీసుకోవడానికి ఈ నోటిఫికేషన్ సిద్ధం చేశారు కలెక్టర్ గారు మాత్రము ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకోండి మరియు ఆఫ్లైన్లో కూడా దరఖాస్తులు తీసుకోండి రెండు విధాలుగా దరఖాస్తులు తీసుకోండి అని వారు తెలియజేశారు కాబట్టే ఈ అధికారిక పోర్టల్ను ఆఫ్ ఆన్లైన్ పోర్టల్ను అభివృద్ధి చేస్తున్నారు ఈ అభివృద్ధి చేసిన వెంటనే రెండు మూడు రోజుల్లోగా పత్రికా ప్రకటన రావడం అనేది జరుగుతుంది అది మీకు తెలిసిన వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని మరియు వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయానికి వెళ్ళి ఆఫ్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది రెండు విధాలుగా మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది ఇది అర్థమైంది అనుకుంటాను మీకు ఇక ఈ పోస్టులకు సంబంధించి ఇక్కడ ఏజ్ ఎంత ఉండాలి అన్న వివరాలు ఇచ్చారు ఇక్కడ దరఖాస్తు చేసే అభ్యర్థి కనీసము ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై రెండు సంవత్సరాలు దాటి ఉండకూడదు అని ఇక్కడ స్పష్టం చేశారు ఇక పర్సెంటేజ్ ఎంత ఉండాలి అంటే అన్ని కేటగిరీల వారికి బెంచ్ మార్క్ డిజబులిటీ నలభై శాతం ఉంటే సరిపోతుంది కానీ ఇయరింగ్ ఇంపాక్ట్ వాళ్ళకు మాత్రము డెబ్బై ఐదు శాతము ఉండాలి ఇక తర్వాత ఇక్కడ దరఖాస్తుతో పాటు ఆఫ్లైన్ దరఖాస్తుతో పాటైనా ఆన్లైన్ దరఖాస్తుతో పాటైనా జతపరచవలసినటువంటి ధృవీకరణ పత్రాలు ఇచ్చారు సదరం ధృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయాలి మరియు యాడ్ చేయాలి విద్యారత ధృవీకరణ పత్రాలను యాడ్ చేయాలి ఎంప్లాయ్మెంట్ కార్డును యాడ్ చేయాలి ఆ తర్వాత నాలుగవ తరగతి నుండి పదవ తరగతి వరకు స్టడీ కండక్ట్లను యాడ్ చేయాలి స్థిర నివాస ధృవీకరణ పత్రాలను యాడ్ చేయాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోను యాడ్ చేయాలి రెండు ఎన్వలప్మెంట్ కవర్లను యాడ్ చేయాలి వీటన్నిటిని కూడా గెజిస్టెడ్ అధికారి అటెస్టెడ్ చేయించి ప్రకటించిన తేదీ లో తేదీలో సాయంత్రం ఐదు గంటలలోగా మీరు స్వయంగా కానీ మరియు పోస్టల్ ద్వారా కానీ వచ్చి దరఖాస్తులు సమర్పించగలరు పోస్టల్ వారి జాప్యమునకు ఈ కార్యాలయం బాధ్యత వహించదు అని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది ఇక ఇందులో ముఖ్యమైన విషయాలు ఉంటే మీకు తెలియజేస్తాను ఇక్కడ మనకు క్రీటేరియా అనేది ఇచ్చి ఉంటారు అంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అన్న దానిని ఇక్కడ ఇచ్చి ఉంటారు ఇక్కడ ఇచ్చారు చూడండి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎంపిక ప్రక్రియ నిర్ణయించబడును మరియు అభ్యర్థుల వయస్సుకు సంబంధించి ఇరవై మార్కులు వికలత్వ శాతానికి సంబంధించి ఇరవై మార్కులు ఎంప్లాయ్మెంట్ సీనియార్టీకి పది మార్కుల చొప్పున వెయిటేజీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ మూడు క్రీటేరియాలను బట్టి సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రకాశం జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఇతర జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్వులని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది మరియు ఈ ప్రకటనలో కొద్దిగా సందిగ్ధత ఉంది కాబట్టి మీకు ఏదైనా సందేహం ఉంటే మాత్రము ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు వీరిని మీరు సంప్రదించవచ్చు ఫోన్ నెంబర్ వచ్చేసి జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ టూ ఎయిట్ వన్ త్రీ వన్ జీరో ఈ నెంబర్కు మీరు కాల్ చేసి మీకు సందేహాలు ఉంటే మీరు నివృత్తి చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా నుంచి వచ్చినటువంటి వికలాంగుల బ్యాక్లాగ్ పోస్ట్కు సంబంధించినటువంటి సమాచారము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు